రేపు గురువారము చాలా అద్భుతమైన రోజు ఈ రోజున ఎవరైతే లవంగాలతో ఈ పరిహారము చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది వారికి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది వారి జీవితం అనేది చక్కగా మారిపోతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే నండి లవంగాలతో ఈ పరిహారం చేయటం వల్ల మీకు అంతా కూడా శుభం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట అంటే లవంగాలతో ఈ పరిహారం చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం అనేది పడుతుంది డబ్బు అనేది బాగా వస్తుంది మనం ఏంటంటే నండి డబ్బు లేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక లవంగాలతో పరిహారం ఒక్కసారి గురువారం అతిథి రోజున ఆచరించండి ఇలా కనుక చేసుకున్నట్టయితే ధన సమస్య అనేది తీరిపోయి రుణ బాధ నుంచి మీరు బయటికి రాగలుగుతారు అప్పులు కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి లవంగాల పరిహారం అనేది ఇలా ఆచరించండి లవంగాలు ఏంటంటేనండి శాస్త్రాల ప్రకారం అలానే కాకుండా ఏంటంటే వాస్తు శాస్త్ర ప్రకారం కానీ శాస్త్ర ప్రకారం కానీ లవంగాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు అంటే ముఖ్యంగా లవంగాలు దీపంలో వేసి వెలిగిస్తారు లవంగాలు అంటే పరిహారాల కోసం కూడా వాడుతూ ఉంటారు అలా వాడటం వల్ల కూడా ఫలితం వస్తుందని ఒక భావన అందరిలో ఉంది కాదు కాబట్టి మీరు కూడా ఈ లవంగాల పరిహారము చెయ్యటము వల్ల అంటే చెయ్యటన చెయ్యి చెయ్యును వలన ఏంటంటే కనుక మంచి ఫలితం వస్తుంది అని కూడా మనకు మనకేంటంటే కనుకనండి పరిహార శాస్త్రము చెప్పబడుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే అదృష్టం పొందాలి ఇరవై నాలుగు గంటల్లోనే అదృష్టాన్ని చూడాలి ఇరవై నాలుగు గంటల్లో మాకు అదృష్ట ద్వారాలు తెచ్చుకోవాలి ధనం రావాలి సంపాదన పెరగాలి విపరీతంగా మాకు డబ్బు కావాలండి అని మీరు అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి తప్పకుండా ఈ పనిని అయితే చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి అద్భుతం అయితే మీరు చూస్తారు అది కూడా ఇరవై నాలుగు గంటల్లోనే అనమాట లవంగాలకు చాలా శక్తి ఉంటుందండి లవంగాలు అంటే సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా చెప్పబడతాయి లవంగాలతో అంటే పని చేస్తే ఖచ్చితంగా అది సిద్ధించి మనకు ఫలితం ఇస్తుంది అనమాట సిద్ధించటమే కాదు మంచి శుభ ఫలితం ఇవ్వటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అది కూడా మనకు ఇరవై నాలుగు గంటల్లోనే ఇస్తుంది అనమాట ధనానికి సంబంధించిన సమస్య కోసం ఏదైనా మీరు పరిహారం చేస్తున్నట్టయితే లవంగాలతో పరిహారం చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని కూడా మనకు పురాణ గ్రంథాలు పరిహార శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట శాస్త్ర ప్రకారం ఏంటంటేనండి ఈ పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి గురువారం తిది రోజున చేయాలి గురువారం లక్ష్మీవారంగా పరిగణించబడుతుంది కాబట్టి గురువారం తిది రోజున ఎవరైతే అంటే లవంగాలను తీసుకొని పరిహారం చేస్తారో అటువంటి వారికి ఏంటంటే ధన సమస్య అనేది తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట లవంగాలో ఏంటంటేనండి ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తాయండి లవంగం వేసి మనం దీపం పెడితే మన కోరిక తీరుతుంది మన జాతకం మారుతుంది మన స్థితిగతి మెరుగుపడుతుంది అదే లవంగాలతో మనం పరిహారం చేస్తే ఏంటంటే లేక ఇబ్బంది పడే వారికి ధనము వస్తుంది సంపాదన తగ్గిపోతుందని బాధపడే వారికి సంపాదన కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట ఇలా శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అయితే నమ్మకంతోనే చెయ్యాలన్నమాట మనం గురువారం తిది రోజున చేసుకోవాలండి మిగతా వారాల్లో చేస్తే రాదండి అంటే రాదండి గురువారం చేయండి ఇప్పుడు ధనానికి సంబంధించిన సమస్యతో మీరు బాధపడిపోతున్నారు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక పువ్వు ఉండే ఐదే ఐదు లవంగాలను తీసుకోండి డబ్బు సమస్య తీర్చడానికి ఐదు అనే సంఖ్య చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఐదు అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఐదు లవంగాలను తీసుకుని పరిహారం చేస్తే తప్పకుండా ఆ పరిహారం మనకు అనుకూలిస్తుంది మన సంపాదనను పెంచుతుంది మనకు అంతా కూడా బాగుండేలాగా చేస్తుంది అనమాట ఇలా ఐదు లవంగాలను తీసేసుకున్న తర్వాత ఏంటంటేనండి ఈ లవంగాలను ఏంటంటే కుడి చేతిలో పట్టుకొని అవేంటంటే ఒక దేవతా రూపంగా భావించాలి ఈ లక్ష్మీదేవి యొక్క రూపం అని భావించుకుని ఆ అమ్మవారి యాలకులో ఉందని మనం అనుకుని ఆ తర్వాత మనం చక్కగా సంకల్పం చెప్పుకోవాలి అమ్మ మాకు ఖచ్చితంగా డబ్బు కావాలి డబ్బు రావాలి డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తీరిపోయి మేము చక్కగా ఉండేలాగా తల్లి ధన ద్వారాలను తెచ్చుకొని ధనం వచ్చేలాగా చూడమ్మా అనేసి మనం ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి ఆ తర్వాత మనం చేతిలో పట్టుకున్నాం కాబట్టి ఆ అనంతరం ఏంటంటే ఆ చేతిలో పట్టుకున్న ఆ ఐదు రవంగాలను ఏంటంటే పటాల ముందు పెట్టండి పూజ గదిలో ఎక్కడ పెట్టినా పర్వాలేదు దేవుడి పటాల ముందు పెట్టచ్చు లేదంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవచ్చు ఇలా మీరు ఏ పటం ముందు పెట్టుకున్నా ఫలితం అయితే రానే వస్తుందనమాట ఇలా మీరు వచ్చిన ఆ ఫలితాన్ని ఇంకా మీరు అంటే డబ్బు రూపంలో పొందుతారు ఎలా అంటే కనుక లవంగాలను మనం అక్కడ పెట్టాం కదండి ఏంటంటే దేవతార రూపంగా మారుతాయి అంటే దేవుడి యొక్క శక్తి మొత్తం కూడా ఏంటంటే ఆ లవంగాలకు వచ్చేస్తుంది ఆ అమ్మవారి చల్లని చూపు కూడా ఏంటంటే ఆ లవంగాల మీద ఉంటుందన్నమాట అలా లవంగాల మీద పడ్డప్పుడు ఏంటంటే ఆనందము ఆ లవంగాల మీద పడ్డప్పుడు ఆ లవంగాలను తీసేసుకుని మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మన దగ్గర మనం పర్సులో పెట్టుకోవాలి ఐదు పెట్టుకోవాలండి అంటే కనుక ఐదు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి రెండు పెట్టుకోండి మిగిలినవి ఏంటంటే మీరు బీర్వాలో పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూస్తారనమాట మనకేంటంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎంత చేసినా కానీ మాకు డబ్బు రాదు ఎంత ఖర్చులు అయిపోతూ ఉంటాయి అసలు ధనాన్ని ఎలా ఆకర్షించుకోవాలి డబ్బు మా దగ్గరికి రావాలంటే మేము ఏం చేయాలి అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకైతే పరిహారం చక్కగా ఉంటుందండి ఐదు అంటే లక్ష్మీ యొక్క రూపం అండి ఎందుకంటే అమ్మవారు అనమాట ఇలా ఐదు లవంగాలను తీసుకొని చక్కగా పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే సంకల్పం చెప్పుకొని పూజ గదిలో పెట్టుకొని అనంతరం ఆ లవంగాల నుంచి రెండు లవంగాలను తీసుకొని పరిశుభలో పెట్టుకోవాలి ఈ లవంగాలు ఏంటి ఏంటంటే కనుకీ గుర్తు గుర్తుపెట్టుకోండి పదహారు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి పదహారు రోజులకు ఒకసారి పాతవి తీసి పడేయటం మళ్ళీ కొత్తవి పెట్టుకోవడం ఇలా పర్సులో డబ్బుని దాచుకున్నట్టు లవంగాలను దాచుకుంటూ ఉండాలి లవంగాలు పర్సులో పెట్టుకున్న తర్వాత పువ్వు లేకపోయినా పర్వాలేదు కానీ మనం పూజించుకున్నాం కాబట్టి పర్సులో పెట్టుకోవడం వల్ల అధికంగా పర్సులో డబ్బు ఉండటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఈ పరిహారం చాలా శక్తివంతమైనది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పనిని చేయండి ఇలా కనుక చేసినట్టయితే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీరు చూస్తారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రెండి లవంగాలతో పరిహారం చేశాం కాబట్టి ఆ లవంగాల పరిహారం ఏంటంటే కనుక సిద్ధిస్తుంది మనకు చక్కటి ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకు ధనం లేక మనం ఇబ్బంది పడుతున్నాం కదా అలాంటి ధనాన్ని మన దగ్గరికి రప్పిస్తుంది అనమాట ధనం రావటానికి సంపాదన పెరగటానికి సంపాదించిన డబ్బు మిగలటానికి డబ్బు ఎప్పుడు కూడా మన పరిస్థిలో ఉండటానికి డబ్బుకు లే అంటే లోటు లేకుండా ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా ఉండటానికి కూడా ఈ డబ్బు పరి అంటే ఈ లవంగాల పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం అనేది చెయ్యండి ఫలితం అనేది వస్తుంది ఖచ్చితంగా ఫలితం పొందుతుంది అనమాట ఇది మొదటి పరిహారం కాబట్టి దీన్ని ఆచరించుకోండి ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుక అండి రెండో పరిహారం కూడా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు ఒకటి ధనం కోసం చేశాం కదా ఇంకొకటి ఏంటంటే రెండవది శత్రు నివారణ కోసం లవంగాలు అంటే శత్రువులు ఎవరున్నారో నార్మల్గా మనందరికీ తెలుస్తాయి అంటే తెలుస్తారు అలానే కాకుండా వారి పేర్లు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు మీకున్న శత్రువులు ఎవరున్నారో శత్రువుల వల్ల మీరు ఏమి ఇబ్బంది పడుతున్నారు శత్రువు వల్ల మీకు ఎంత బాధ కలుగుతుందో ఇబ్బంది కలుగుతుందో నష్టం కలుగుతుందో అవన్నీ కూడా మీరు అనుభవిస్తున్నారు కాబట్టి శత్రువు పేరు మీకు తెలుసు తెలుస్తుంది ఏదైనా చిన్న డౌట్ ఉన్నా సరే వారిపై ఈ పరిహారం అయితే చేయొచ్చు అలా వారిపై ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే శత్రువులు అనేవారు ఉండరు అంటే శత్రువులు మన నుంచి భయపడి దూరంగా వెళ్ళిపోతారు లేదంటే వారు మిత్రువులుగా కూడా మారటానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా ఈ విధంగా అనేది ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీరేం చేయండి అంటే కనుక అండి లవంగాలను తీసుకోండి ఐదు తీసుకోవాల్సిన అవసరం లేదు రెండే రెండు లవంగాలను తీసుకోండి ఖచ్చితంగా పువ్వు ఉండేలాగా చూసుకోండి ఉండే లవంగం పరిహారానికి పర్ఫెక్ట్ అనమాట కాబట్టి పువ్వు ఉండే లవంగాన్ని తీసుకొని మీరు ఆ లవంగాలను ఏంటంటే ఎడమ చేతిలో పట్టుకొని ఇప్పుడు మీ శత్రువు ఎవరైనా సరే వారి పేరు మీకు తెలుస్తుంది కదా వారి పేరుని అంటే మూడు సార్లు మీ మనసులో అనుకోండి అనుకొని హం ఫట్ అనుకోండి హం ఫట్ అంటే అక్కడికి అంతమైపోతుందని అర్థం అనమాట అంటే హం ఫట్ అనగానే ఏంటంటే అక్కడితో ఆగిపోతుంది లేదంటే అక్కడితో అంతమైపోతుంది అంటే శత్రువులు మన దగ్గరికి రాకుండా శత్రు నివారణ యొక్క పరిహారం అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఆచరించేసి మీరు ఏంటంటే చక్కగా ఫలితం పొందండి అలా అన్న తర్వాత లవంగాలను ఖచ్చితంగా కాల్చాలండి కాలిస్తేనే ఫలితం వస్తుంది అనమాట లవంగాలను ఏంటంటే మన ఇంట్లో సింక్ దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గర ఏంటంటే కాల్చేస్తే మనకు బ్రహ్మాండమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా చేసేసి మీరు ఏంటంటే చక్కగా ఫలితం అనేది పొందండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ లవంగాల పరిహారం ఏంటంటే శత్రు నివార నివారణ కోసం ఉపయోగపడుతుంది చక్కగా సిద్ధిస్తుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారిపోయి మనకు అదృష్ట ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి అలానే కాకుండా ఇరవై నాలుగు గంటల్లోనే మన అద్భుతాన్ని చూడగలుగుతాము పర్సులో పెట్టుకోవడం వల్ల ధనం వస్తుంది రెండు లవంగాలతో పరిహారం చేయడం వల్ల ఏంటంటే శత్రువుల నుంచి మనకు విముక్తి కలుగుతుంది శత్రు నివారణకు ఈ పరిహారం ఉపయోగపడి సిద్ధించి మంచి శుభ ఫలితం అనేది ఇస్తుంది అని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మనం ంచు జీవితంలో ఉండే ఇబ్బందులను తొలగించుకుని తిరుగు